हाई फ्रेंड्स अंदर की प्रेज द लॉर्ड लास्ट वीक मंची सांग्स स्टोरीज तो एंजॉय चेशारु कदा मैं दिस वीक कूडा वी आर बैक अगेन विथ न्यू स्टोरी सांग्स एंड एक्टिविटीज मैं अलागे ई वीक ओक कोत्त न्यू थिंग नेर्चुकोबोतुन्नाम अदेंटो तेलुसुकोवालनुंदि कदा सो स्टे ट्यून्ड ओक चिन्न प्रेयर तो ई प्रोग्राम नि स्टार्ट चेसुकुंदाम हेवनली फादर अ प्रोटेक्टर अ प्रोवाइडर Our Maker, you are worthy of all our praises, Lord. As we begin the program, let your presence be with us. Shower your blessings upon us, Lord. Bless each and every person who is watching this program. From the starting of the program to the end, glorify yourself and accept our prayers. In Jesus' name we pray. Amen. Raise your hands towards Him and worship Him. Yes, Lord, you are our strength, Lord. Our hope is in you, Lord. Let us all worship, let us all glorify Him. Adore Him with your own words. Yes, Lord, let us worship Him wholeheartedly. Jeevan mera tujh mein shakti, meri tujh mein aasha, meri tujh mein hai Prabhu, tujh mein. Lord, our hope lies in you, Lord. Yes, Lord, you are our strength. You are our hope, Lord. Thank you for giving this opportunity, Lord. Please accept our worship. In Jesus' name we pray. Amen. Okay, friends, it's learning time. మరి మన మధ్యలో ఉన్న ఎమ్మే చిన్న మెమరీ వర్స్ చెప్తాడు అది క్విక్ గా నేర్చుకోండి మీరు హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఒక చిన్న మెమరీ వర్షన్ నేర్చుకుందాం యాక్ట్స్ 4:12 సాల్వేషన్ ఈస్ ఫౌండ్ ఇన్ నో వన్ ఎల్స్ ఫర్ దెర్ ఇస్ నో అదర్ నేమ్ అండర్ హెవెన్ బై విచ్ వీ మస్ట్ బి సేఫ్డ్ యాక్ట్స్ 4:12
salvation is found in no one else, for there is no other name under heaven by which we must be saved. Acts 4:12. Friends, it's story time. మరి మీరు ఎప్పుడైనా మీకు తెలిసిన విషయాల్ని వేరే వాళ్ళతో పంచుకున్నారా? మనం నేర్చుకునే స్టోరీలో ఈరోజు ఒక చిన్న పాప తనకు తెలిసిన విషయాన్ని ఇంకొకరితో షేర్ చేసుకుంది. అసలు ఏం విషయం షేర్ చేసుకుంది, ఎవరితో షేర్ చేసుకుంది అని తెలుసుకోవాలనుంది కదా. మరి ఈ స్టోరీని మన మధ్యలో మార్తాకు వచ్చి చెప్తుంది. హాయ్ కిడ్స్, లెట్స్ లెర్న్ అ న్యూ స్టోరీ టుడే. స్టోరీ పేరు ఏంటి అంటే నేను చెప్తాను మీకు, ఓకేనా? అయితే మీరు ఎప్పుడైనా అద్భుతాలని గురించి విన్నారా, ఎక్కడైనా చూసారా? అయితే బైబిల్లో చాలా అద్భుతాలు జరిగాయి కదా. అయితే బైబిల్లో జరిగిన ఒక అద్భుతం గురించి, ఒక వ్యక్తి జీవితంలో జరిగిన అద్భుతం గురించి నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. అసలు అద్భుతం, మిరాకిల్ జరగడం చాలా అసంభవం కదా. అన్నాచురల్ థింగ్స్ జరుగు ఎప్పుడైతే జరుగుతాయో వాటిని మిరాకిల్స్ అని అంటామన్నమాట. అయితే సపోజ్ ఇప్పుడు మీరు నైట్ పడుకునేటప్పుడు, నేను మార్నింగ్ లేగంగానే మా ఇంటి ముందు ఒక మంచి బిఎండబ్ల్యూ కారు ఉండాలని అనుకొని పడుకున్నారనుకో, అప్పుడు మీరు అలా అనుకొని పడుకున్నారు, మార్నింగ్ లేగంగానే నిజంగానే మీ ఇంటి ముందు ఒక మంచి బిఎండబ్ల్యూ కారు ఉంది, ఎవరో మీకు తెలియని వ్యక్తి వచ్చి ఈ కారు మీదేనండి, మీ సొంతం అండి అని కీసిస్తే, అప్పుడు మీ ఎక్స్ప్రెషన్ ఏంటి? వావ్, నేను నైట్ అనుకున్నాను మార్నింగ్ కల్లా మా ఇంటి ముందు కారు ఉంది, అసలు ఎంత అద్భుతం కదా. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా, వెంటనే ఎగిరి గంతులు వేస్తారు కదా. అయితే నిజంగా అలా జరిగితే చాలా బాగుంటుంది కదా. సపోజ్ మీరు నైట్ పడుకునేటప్పుడు, నేను మార్నింగ్ లేగంగానే మా ఫ్రిడ్జ్ నిండా చాక్లెట్స్ ఉండాలి అని అనుకుని పడుకున్నారనుకో, నిజంగానే మార్నింగ్ లేగంగానే మీ ఫ్రిడ్జ్ నిండా చాక్లెట్లు ఉన్నాయనుకో, అప్పుడు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అయితే బైబిల్లో కూడా పిల్లలు ఒక వ్యక్తి జీవితంలో చాలా గొప్ప అద్భుత కార్యము జరిగింది. అయితే ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఆయన చాలా పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి అనమాట. ఆయనది చాలా గ్రేట్ పొజిషన్. ఆయన ఎవరో తెలుసా? ఆయన చాలామంది సైనికులకి చాలా బిగ్ కమాండర్ అనమాట. అయితే ఆయనకి రాజు అంటే చాలా ఇష్టం అనమాట. రాజు గారికి కూడా ఈయన అంటే చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు సపోజ్ ఆయన వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి ఏమైనా పర్మిషన్స్ కానీ ఏదైనా ఆయనకి ఏమైనా కావాలని కానీ అడిగిండు అనుకో, వెంటనే రాజు అవన్నీ కూడా శాంక్షన్ అన్నిటికీ శాంక్షన్ కొట్టేసేవాడు అనమాట. అంత పెద్ద గ్రేట్ పొజిషన్ అనమాట ఆయనకి. ఆయన చాలా ఫేమస్ పర్సన్. అయితే ఇవన్నీ ఉన్నాయి కానీ ఆయనకు ఒక్క లోపం ఉంది పిల్లలు, అదేంటో తెలుసా? లెప్రసీ అంటే కుష్టి వ్యాధి అనమాట. అదేంటంటే మనిషి యొక్క చేతుల్ని తినేస్తుంది అనమాట, మొత్తము తినేస్తుంది అనమాట. అయితే ఆయనది చాలా ఘోరమైన సిచ్యువేషన్ కదా. అయితే అప్పటి కాలంలో ఆ కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తుల్ని చాలా హీనంగా నీచంగా చూసేవాళ్ళనమాట. అంటే వాళ్ళని ఊరు బయట అంటే చాలా దూరంలో పెట్టేవాళ్ళనమాట. సపోజ్ వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉందనుకో, వాళ్ళని ఎక్కడో ఊరి బయట పెట్టేవాళ్ళు. వాళ్ళకు ఒక చిన్న పాకేసి దాంట్లో ఒక ప్లేట్ ఒక గ్లాస్ పెట్టి వాళ్ళకి అదే ఆ గుడిసులోనే ఆ ప్లేట్లో ఆ గ్లాస్లోనే తినాలి, వాటర్ తాగాలన్నమాట. అంత ఘోరమైన సిచ్యువేషన్. సపోజ్ వాళ్ళు ఎవరికైనా దగ్గరకన్నా వచ్చిననుకో, ఏ ద్రాకురాకు దూరం ఉండు అని వాళ్ళని చాలా హేళనగా మాట్లాడేవాళ్ళనమాట. అయితే ఈ వ్యాధి నిమిత్తమైన చాలాసార్లు కృంగిపోతూ ఉండేవాడు ఆయన మనసులో. ఈయన యుద్ధంకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఒక చిన్నదాన్ని చెరగా తీసుకొని వస్తాడనమాట. అయితే ఆ అమ్మాయిని ఆయన ఒక బానిసలాగా తీసుకొని వస్తాడనమాట. బానిస అంటే ఏంటో తెలుసా పిల్లలు? పని మనిషి వేరు, బానిస వేరు అనమాట. పని మనిషికేమో మనము శాలరీ పే చేస్తాం, కానీ బానిసకి శాలరీ ఏముండదు. సపోజ్ వాళ్ళ యజమానుడు కానీ వాళ్ళ యజమానురాలు కానీ ఏది చెప్పినా కానీ ఆ పని చేయాల్సిందే. సపోజ్ వాళ్ళు నైట్ 12 o'clock లేపి, ఏ లేగు ఇప్పుడు నా కోసం నువ్వు అది తీసుకొని రానంగానే అది ఎంత దూరమైనా కానీ వెళ్ళి తీసుకురావాల్సిందే అనమాట. అయితే అంత కఠినంగా చూసేవాళ్ళనమాట బానిసని. పని అంత పని చేసినందుకు ఏమైనా శాలరీ ఇస్తారంటే శాలరీ ఏమి ఇవ్వరనమాట. వాళ్ళ ఇంట్లోనే అక్కడే పనిచేయాలి, వాళ్ళు ఏదైనా పెడితే తినాలి, అక్కడే ఉండాలన్నమాట. అంత ఘోరంగా చూసేవాళ్ళనమాట. అయితే కానీ ఈ పాప మాత్రము చాలా మంచిగా వాళ్ళ ఇంట్లో అన్నీ చక్కగా అన్ని పనులు చేసేదంట, వాళ్ళ వైఫ్కి అన్ని విషయాల్లో హెల్ప్ఫుల్గా ఉండేదంట. అంతేకాకుండా తను ఒకరోజు ఏం చేసిందో తెలుసా పిల్లలు?
వాళ్ళ యజమానుడికి ఉన్న కుష్టి వ్యాధిని గమనించింది. గమనించిన వెంటనే తను ఊరుకోలేదు, తను తిట్టుకోలేదు, మనసులో బాగైంది ఈయనకి, నన్ను తీసుకొని వచ్చాడు కదా చెరగా, ఈయనకి కుష్టి వ్యాధి మంచిగా అయిందని చెప్పేసి ఆయన అనుకోలేదు. ఆ పాప వాళ్ళ యజమానురాలకు హెల్ప్ చేయడమే కాకుండా తను ఏం చేస్తుందో తెలుసా, యజమానుడికి వాళ్ళ యజమానుడుకున్న కుష్టి చూసి వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మగారు అమ్మగారు మన అయ్యగారుకున్న మన అయ్యగారు మా దేశంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రవక్త దగ్గర ఉండాలని నేను కోరుకుంటున్నాను అనగానే ఆమెకి వెంటనే అర్థమైపోయింది అనమాట. అర్థమైపోయి ఆమె ఏం చేస్తుంది, వెంటనే వెళ్ళి వాళ్ళ హస్బెండ్కి వాళ్ళ భర్తకి చెప్తుంది అనమాట. వాళ్ళ భర్తకి చెప్పంగానే ఆయన ఏం చేస్తారు, సరే అని చెప్పేసి ఆయన వాళ్ళ దేశం సిరియా దేశంలో ఉన్న రాజుకి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడుగుతాడు అనమాట. రాజుగారు నేను ఇట్లా ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను అంటే, సరే అని చెప్పేసి రాజు వెంటనే శాంక్షన్ చేస్తాడు. ఎందుకు శాంక్షన్ చేస్తాడు అంత త్వరగా, బికాస్ ఆయనకి నయమన్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇంకా నయమన్ ఏం చేస్తాడు, వెంటనే తన సైన్యాన్ని అంతా కూడా వెంటబెట్టుకొని తన గుర్రాలని రథాలని అన్నిటి కూడా వెంటబెట్టుకొని ఎక్కడికి వెళ్తాడు, ఇజ్రాయెల్ దేశంలోన ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్తాడు అనమాట. పిల్లలు వెళ్ళి అక్కడ వాళ్ళ ద్వారం ముందు నించుంటాడు అనమాట. నించోగానే ఎలీషా ప్రవక్త లోపల ఉన్న ఎలీషా ప్రవక్తకి అర్థమైపోతుంది నయమాను నా ఇంటి ద్వారం ముందు వచ్చి నించున్నాడు అని చెప్పేసి. అర్థమైపోగానే ఆయన ఏం చేస్తాడు, తన దగ్గర ఉన్న ఒక అసిస్టెంట్ని, ఐ మీన్ ఒక దూతని, అసిస్టెంట్ని పిలుస్తాడు అనమాట. పిలిచి, ఇదిగో నయమాన్ వచ్చి అక్కడ నించున్నాడు, నువ్వు వెళ్ళి నయమాన్ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పు, ఏంటి అంటే యోర్దాన్ నదిలో వెళ్ళి 7 times మునిగి లెగమను, అప్పుడు ఆయనకున్న కుష్టి వ్యాధి మొత్తం పోయి ఆయన మంచిగా అయిపోతాడు అని చెప్పంగానే, సరే అని చెప్పి అసిస్టెంట్ ఎలీషా ప్రవక్త చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్ వెళ్ళి ఆయనకు చెప్తాడు అనమాట. చెప్పంగానే ఏమవుతుందో తెలుసా పిల్లలు, ఏంటి ఏం మాట్లాడుతున్నాను, మా దేశంలో అబనాయము ఫర్ఫరు నదులు లేవనుకుంటున్నావా, మీ యోర్దన్ నదిలో మునిగి లెగడానికి మీ యోర్దన్ నది ఏమన్నా స్పెషలా, నేను వెళ్ళి అక్కడే మునిగేసి అక్కడే శుద్ధుడని అవుతాను. అయినా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సిరియా దేశానికి చాలా పెద్ద సిరియా దేశపు ఆర్మీకి చాలా బిగ్ కమాండర్ని, అలాంటిది నేను వచ్చి మీ ద్వారం దగ్గర నుంచి ఉంటే అట్లీస్ట్ నాకు వెల్కమ్ కూడా చెప్పకుండా మీరు నన్ను ఇంత అవమానిస్తారా, మీ ఎలీషా ప్రవక్త గారు నన్ను ఇంత అవమానిస్తారా, నేను ఈ అవమానాన్ని భరించలేను, నా దగ్గరకు వచ్చి దేహం మీద చేతులు ఆడించి నన్ను స్వస్థపరుస్తాడేమో అనుకుంటే ఎలా యోర్దన్ నదిలో మునగమని చెప్తాడా, అసలు ఏమనుకుంటున్నారు మీ ఎలీషా ప్రవక్త గారు, నేను చాలా అవమానాన్ని భరించాను, ఇంకా నేను ఇది ఇక్కడ భరించలేను అని చెప్పేసి వెంటనే ఆయన రథాన్ని టర్న్ చేసుకొని ఆయన సైన్యాన్ని అంతటి కూడా టర్న్ చేసుకొని అక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోతాడు. పిల్లలు వెళ్తుంటే అక్కడ ఆయన పక్కనే ఉన్న ఒక అసిస్టెంట్ ఏం చేస్తాడో తెలుసా, అయ్యా నీకేమన్నా గొప్ప కార్యం చేయమని చెప్పిండా, ఇంకా వేరేదేమన్నా చేయమన్నాడా, ఒకవేళ అట్లా చెప్తే నువ్వు చేయకుండా ఉండేవాడివా, అట్లేం చెప్పలేదు కదా, జస్ట్ ఏమన్నాడు యోర్దన్ నదిలో వెళ్ళి 7 times మునిగి రమ్మన్నాడు. దానికి మీరు అంత కోప్పడాల్సిన అవసరం ఏముంది, దానికి మీరు అంత రౌద్రుడై తిరిగి రావాల్సిన అవసరం ఏముంది, ఒక్కసారి మీరు యోర్దన్ నదిలో వెళ్ళి 7 times మునిగితే ప్రాబ్లం ఏం లేదు కదయ్యా, ట్రై చేయొచ్చు కదా అని అంటే వెంటనే ఓకే అని చెప్పేసి ఆయన వెంటనే మళ్ళీ రథాన్ని టర్న్ చేసి ఏం చేస్తాడు, యోర్దన్ నదిలో వెళ్ళి 1st time మునుగుతాడు, చూసుకుంటాడు, 2nd time మునుగుతాడు, మళ్ళీ చూసుకుంటాడు, 3rd time 4th time మళ్ళీ చూసుకుంటాడు. ఆయన కోపం వస్తూ ఉంటుంది, ఏంది ఏం మంచి ఘాట్లేదు, ఈయనేమో మునుగమని చెప్పిండు అని అనుకుంటాడు. సరే అని చెప్పి మళ్ళీ 5th time మునుగుతాడు, 6th time మునుగుతాడు, ఆయనకు చాలా కోపం వస్తుంటుంది. ఇంకా 7th time కోపంతో మునిగి లేస్తాడనమాట. లేగంగానే వెంటనే ఆయన శరీరాన్ని చూసుకోగానే ఏమవుతుందో తెలుసా పిల్లలు, చాలా మంచిగా అయిపోతుంది ఆయన శరీరం. ఆయన శరీరము పసిపిల్లల దేహం వల్ల అయిపోతుంది, అంటే అప్పుడే పుట్టిన పిల్లల స్కిన్ ఎట్లుంటుంది, వాళ్ళ టెక్స్చర్ ఎలా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది కదా, వాళ్ళని టచ్ చేస్తుంటే ఇంకా టచ్ చేయాలనిపిస్తుంది అనమాట. అయితే ఆయన శరీరాన్ని చూసుకోగానే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు అనమాట. వెంటనే ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి అప్పుడు ఆయన ఒక మాట అంటాడు, పిల్లలు అసలు ఈ ప్రపంచం అంతటిలో
యెహోవా దేవుడు తప్ప ఇంకెవ్వరూ లేరు అని చెప్ప అని అనగానే వెంటనే ఎలీషా ప్రవక్త గారు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. తర్వాత ఆయన నయమాను ఆయన కోసం ఎలీషా ప్రవక్త కోసం చాలా గిఫ్ట్స్ తీసుకొస్తాడనమాట. అయ్యా మీకు అభ్యంతరం లేకపోతే దయచేసి వీటన్నిటిని కూడా స్వీకరించండి అంటే, నో వద్దు, నీ గిఫ్ట్స్ నీ దగ్గరే ఉంచుకో, నాకు అవసరం లేదు అని చెప్పంగానే ఆయన చాలాసేపు బతిమలాడతాడు. కానీ ఎలీషా ప్రవక్త గారు వాటిని యాక్సెప్ట్ చేయరనమాట. వాటిని యాక్సెప్ట్ చేయకుండా ఆయన నీ ధనము నీ గిఫ్ట్స్ అన్నీ కూడా నీ దగ్గర పెట్టేసుకో అని చెప్పేసి ఆయన లోపలికి వెళ్ళిపోతారు. అయితే ఈయన కూడా సరే అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతాడు అనమాట పిల్లలు. అయితే దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఈ స్టోరీ ద్వారా మనము ఫస్ట్ లోబడడం నేర్చుకోవాలన్నమాట. మనం ఎప్పుడైతే ఒబే అవుతామో మన లైఫ్లో చాలా మిరాకిల్స్ని చూడగలం అనమాట. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇక్కడ విధేయత మనకి కనిపిస్తుంది. ఫస్ట్ ఆ చిన్నది వచ్చి వాళ్ళ భార్యకు చెప్పంగానే తను ఏం చేస్తుంది, వాళ్ళ భార్య ఏం చేస్తుంది, ఏ నువ్వు చిన్నదాను అమ్మ, నువ్వేంటి, నీకేం తెలుసు, నువ్వు ఆఫ్టర్ ఆల్ మా ఇంట్లో ఒక బానిస్తవి అని చెప్పేసి ఆమె మాటని తృణీకరించలేదన్నమాట. వెంటనే తను యాక్సెప్ట్ చేసింది. వెంటనే ఆమె వెళ్ళి ఏం చేసింది, వాళ్ళ భర్తకు చెప్పింది. అక్కడ వాళ్ళ భర్త కూడా ఆమెను ఏం చేయొచ్చు, ఆ చిన్నపిల్ల మాట ఏం వింటాను అని చెప్పేసి ఆయన కూడా తృణీకరించవచ్చు. కానీ ఆయన కూడా తృణీకరించకుండా ఆయన ఏం చేసిండు, ఆయన కూడా యాక్సెప్ట్ చేసిండు. రాజు దగ్గరికి వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన రిక్వెస్ట్ని ఆయన శాంక్షన్ చేశాడు. తర్వాత ఈయన ఎలీషా ప్రవక్త దగ్గర ఫస్ట్ మాట వినలేదు, కానీ వాళ్ళ అసిస్టెంట్ మాట వింటాడనమాట. ఒకవేళ ఇన్ని స్టెప్స్లో వీళ్ళు మాటని వినకుండా తృణీకరిస్తే ఏమైంది పిల్లలు, నయమాను కుష్టి వ్యాధితో అలానే చచ్చిపోయేవాడు అనమాట. సో ఎప్పుడైతే మనము మన లైఫ్లో చిన్న కానీ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ చెప్పిన మాటను ఎప్పుడైతే వింటామో, ఎప్పుడైతే వాళ్ళ మాటకి విధేయత చూపిస్తామో, మనము చాలా ఆశీర్వాదాలని చాలా మిరాకిల్స్ని మనము చూడగలం అనమాట. కొన్నిసార్లు మనకు వాళ్ళు చెప్పింది కష్టంగా అనిపిస్తుంది అనమాట. సపోజ్ ఇప్పుడు నయమాను కూడా ఆయన చెప్పింది చాలా వింతగా అనిపించి ఉండొచ్చు, ఎలీషా ప్రవక్త చెప్పింది, కానీ ఆయన ఏం చేసిండు సర్లే అని చెప్పేసి తర్వాత ఆయన ఫస్ట్ కోపం వచ్చినా కానీ తర్వాత మళ్ళీ వెంటనే మాట విన్నాడు కాబట్టి ఆయన లైఫ్లో చాలా గొప్ప మిరాకిల్ని చూడగలిగాడు అనమాట పిల్లలు. అండ్ ఇంకొకటి, మీకు తెలిసిన విషయాల్ని మీ ఫ్రెండ్స్కి కానీ మీ నైబర్స్కి కానీ ఏదైనా విషయం గురించి మీరు వాళ్ళతో షేర్ చేసుకోవాలి. సపోజ్ మీ లైఫ్లో ఏదైనా అద్భుత కార్యం జరిగిందనుకో, దాని గురించి వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు అనమాట. చాలాసార్లు మీ లైఫ్లో ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతాయి కదా, మనం ఫీవర్ వచ్చినప్పుడు ప్రేయర్ చేసుకుంటే వెంటనే తగ్గిపోవడము, లేకపోతే చాలాసార్లు మనం స్కూల్కి వెళ్తున్నప్పుడు మనల్ని దేవుడు తన కాపదల నుంచి కాపాడడం, ఇలా ఎన్నో అద్భుత కార్యాలు ఎన్నో మిరాకిల్స్ అన్నమాట మన లైఫ్లో, అలాగే మన ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. అలా జరిగినప్పుడు వాటన్నిటి కూడా మీ ఫ్రెండ్స్తో కానీ మీ నైబర్స్తో కానీ షేర్ చేసుకోవాలన్నమాట. అప్పుడేమవుతుంది, ఏసే ఒక గొప్ప కార్యాలు వాళ్ళకి తెలుస్తాయి అన్నమాట. ఒకవేళ ఇజ్రాయెల్ చిన్నది ఆ రోజు తను నన్ను బానిసగా తీసుకొని వచ్చాడు నయమాను, ఈయనని అసలు బాగుపడడం నేను కోరుకోవద్దని చెప్పి ఆయన కుష్టి వ్యాధితో అలానే చచ్చిపోవాలని ఆ రోజు తను కోరుకొని ఉంటే నయమాన్ లైఫ్లో గొప్ప కార్యం జరిగేది కాదనమాట. తనకి కీడు చేసినా కానీ మేలు చేయాలని చెప్పేసి తను కోరుకుందనమాట. అయితే మనం కూడా అలానే కొన్నిసార్లు చాలామంది మన కీడు చేయాలని చూస్తూ ఉంటారు, మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ, కానీ మనం వాళ్ళని మేలు చేసి వాళ్ళ ప్రేమను మనము గెలుచుకోవాలన్నమాట. ఓకేనా పిల్లలు, ఇప్పటి నుంచి మీ పేరెంట్స్ మాట వింటారు కదా, మీ ఎల్డర్స్ మాట వింటారు కదా, అలానే మీకు తెలిసిన విషయాలు మంచి విషయాలు ఇతరులకి షేర్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, బై. నయమాన్ ఎలీషా మాట విన్నాడు, వింటూనే యోర్దానులో మునిగి లేచాడు. నయమాన్ ఎలీషా మాట విన్నాడు, వింటూనే యోర్దానులో మునిగి లేచాడు. మునిగి లేచాడు, బుడు బుడు 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 మునిగి లేచాడు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు నాలుగు, ఐదు ఆరు కాదయ్యా, ఏడు సార్లు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు నాలుగు, ఐదు ఆరు కాదయ్యా, ఏడు సార్లు. మునిగి లేచాడు, బుడు బుడు మునిగి లేచాడు. మునిగి లేచాడు, బుడు బుడు మునిగి లేచాడు. మునిగి లేచాడు.
వర్స్లో మీకు ఒక కొత్త న్యూ థింగ్ నేర్చుకుంటున్నామని చెప్పినా కదా, మరి అదేంటో తెలుసా? ఇట్స్ మ్యాజిక్ ట్రిక్. మరి కొన్ని వీక్స్ క్రితము జాన్సన్ అన్న మనకు ఒక మ్యాజిక్ ట్రిక్ చేస్తూ అది ఎట్లా చేయాలని నేర్పించింది కదా, మరి అది మీరు చేశారా? మీ ఫ్రెండ్స్ ముందు పర్ఫామ్ చేశారా? మరి ఈ వీక్ కూడా జాన్సన్ అన్న ఈజ్ బ్యాక్ విత్ అనదర్ మ్యాజిక్ ట్రిక్. జాన్సన్ అన్నని పిలిచేద్దాం, అన్న మనకు ఒక మ్యాజిక్ ట్రిక్ చేస్తూ అది ఎట్లా చేయాలో చూపిస్తాడు. హాయ్ పిల్లలు, నేను మీ జాన్సన్ అన్నని ఈరోజు కొత్త మ్యాజిక్ ట్రిక్తో మీ ముందరికి వచ్చేసిన. లెట్ సీట్. సో ఈ మ్యాజిక్ ట్రిక్ చేస్తాం. నేను ఒక వైట్ పేపర్ తీసుకున్నాను. సో మనం యాజ్ యూజువల్గా వాడే వైట్ పేపరే. దీన్ని నేను ఇప్పుడు చింపేస్తున్నా. చూడండి పిల్లలు, ఈ విధంగా చింపేసిన నేను. చూద్దాం అసలు ఎన్ని పేపర్ పీస్ పీస్లు అయిపోయినాయి. చూడండి ఇన్ని పేపర్ పీస్ పీస్ అయిపోయినాయి. సో దాన్ని నెక్స్ట్ ఇట్లా పెట్టేసి దీన్ని మడత పెట్టేద్దాం. బాగా మడత పెట్టండి అతుక్కునేటట్టు. సో నేను ఫోల్డింగ్ కంప్లీట్ చేసేసిన, ఫోల్డింగ్ కంప్లీట్ చేసేసిన. సో చూద్దాం అతుక్కుందో లేదో, లేకపోతే ఏమన్నా అయిందో. ఓ సరిగ్గా గట్టి ప్రెస్ చేయలేదు అనుకుంటా. ఓకే, ఐ కంప్లీటెడ్ ప్రెస్సింగ్. సో లెట్స్ గో. ఇప్పుడు పేపర్ని అతికిచ్చేద్దాం. ఓపెన్ చేస్తున్నాను. పేపర్ ఎట్లా అతుక్కుందో చూద్దాం. సో చూడండి పిల్లలు, వావ్, చూసారా పేపర్ అతుక్కుపోయింది. సో అతుక్కుపోయింది, చూసారా పేపర్. సో పిల్లలు, ఈ ట్రిక్ నేను నేర్చుకున్నా మీకు కూడా నేర్పిస్తా, ఓకేనా? ఆ ట్రిక్ నేర్చుకోకుండా మనం ఈ మ్యాజిక్ నుంచి ఒక చిన్న థీమ్ నేర్చుకుందాం. ఏంటంటే అప్పుడు నయమాను జీవితం కూడా ఫస్ట్లో మంచిగా తెల్ల పేపర్ మనం ఫస్ట్లో చూసినట్టు ఎలా ఉండే, మంచిగా పేపర్ మంచిగా ఉండే కదా, అట్లనే అతని జీవితం కూడా మంచిగా ఉండేది, అతనికి ఏ ప్రాబ్లమ్స్ లేకుండే. కానీ ఎప్పుడైతే కుష్టి రోగం వచ్చిందో ఆయన జీవితం చినిగిపోయిన పేపర్లాగా అయిపోయింది. అతను ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రవక్త చెప్తాడు, నువ్వు చెరువులో మునిలేస్తే నీకున్న కుష్టి రోగం అంతా పోతుంది అని చెప్తే, అతను ఏం చేస్తాడు, చెరువులో మునిలేవంగానే మళ్ళీ పేపర్ ఎట్లయితే అతుక్కొని మంచిగా అయిపోయిందో అతని జీవితం కూడా కుష్టి రోగం మొత్తం పోయి మంచిగా అయిపోయాడు. సో పిల్లలు, మనం కూడా కొన్ని కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కదా మనకు కూడా. ఎగ్జామ్స్ ఉన్నా కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, అవి ఎవరికి చెప్పుకోలేము కదా. బాగా బాధ వేసేసి చినిగిపోయిన పేపర్లాగా మనం అయిపోతాం. అప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి ఒక చిన్న ప్రేయర్ చాలు, ప్రభువా నన్ను సరిచేయి అని ప్రేయర్ చేసిన, నా ప్రాబ్లమ్ సాల్వ్ చేయని ప్రేయర్ చేసినా కానీ ఎమ్మటే దేవుడు మళ్ళీ కొత్త పేపర్ ఎట్లయితే అయిపోయిందో అట్లా మనల్ని కూడా దేవుడు మంచి చేసేస్తాడు. ఓకేనా పిల్లలు, ట్రిక్ నేర్చుకుందామా? సో లెట్స్ గో టు బ్యాక్. ఓకే పిల్లలు, ఈ మ్యాజిక్ చేయడానికి మనకు కావాల్సినవి 2 పేపర్స్, ఇంకా మనకి కొంచెం సెల్లో టేప్. ఓకేనా పిల్లలు, ఈ రెండింటితో ఇప్పుడు మనం మ్యాజిక్ ట్రిక్ నేర్చుకుందాం. సో ఫస్ట్ ఒక పేపర్ని పక్కన పెట్టేసుకోండి. మన దగ్గర ఈ పేపర్ ఉంది కదా, దీనికి ఈ టేప్ని రోల్ చేసి అతికిస్తాం అన్నమాట. ఇట్లా రోల్ చేయండి, ఏ ఇష్టం వచ్చినట్టు రోల్ చేయొచ్చు. సో ఇంకో పేపర్ అతికేటట్టు మనం టేప్ని అతికించాలి, ఓకేనా? సో నెక్స్ట్ ఇంకో పేపర్ తీసుకుందాం. ఇంకో పేపర్ తీసుకుందాం, ఓకేనా? సో ఈ 2 పేపర్స్ని ఇలా అటాచ్ చేసేస్తున్నా. చూడండి పిల్లలు, 2 ఒకటే సైజులో రావాలా. ఈ 2 పేపర్స్ని ఇలా అటాచ్ చేసేస్తున్నాం, ఓకేనా? 2 అటాచ్ అయిపోతాయి. ఇక్కడ ఈ టేప్ని ఇలా ఒత్తేసేయండి. సో ఫస్ట్ మనకు అర్థమైపోయింది కదా, ఒకటి పేపర్లాగా కనిపిస్తుంది. సో బ్యాక్ సైడ్ ఏం చేస్తామంటే ఈ పేపర్ని కొంచెం క్రష్ చేసేసేయండి, అంటే మరీ చినిగేలాగా కాదు, మరీ చినిగేలాగా కాదు, కొంచెం క్రష్ చేయండి. సో దట్ నెక్స్ట్ మనం మ్యాజిక్ ట్రిక్ చేసేటప్పుడు మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఓకేనా? ఇలా మడిచేసిన తర్వాత చూడండి, ఓకేనా? ఇట్లా మడిచేసిన తర్వాత సో నెక్స్ట్ మనం చేద్దాం ఏంటంటే, చూసుకోవాలి సైడ్లో మనం ఎవరికి కనిపించకుండా ఉండాలా, ఓకేనా పిల్లలు? చూడండి, నార్మల్ పేపర్ ఎట్లుంది అట్లుంది కదా, చూసారా? ఇది ఎవరికి కనిపించదు కానీ మనం ఇలా నార్మల్ చూపించేస్తాం. సో నేను మీతో మాట్లాడుతూ ఈ దీన్ని వదిలేస్తున్నాను. వదిలేసినప్పుడు మీకు ఇది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, కాకపోతే ఇగో ఇట్లా కనిపించకుండా చేయాలి మనం. ఇలా చేసి సో చింపేస్తున్నా అని చెప్పాలి. చింపేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త చింపండి పిల్లలు. మనం టై చేసిన సెకండ్ పేపర్ ఎవరికి కనిపించద్దు.
సో చింపండి చూడండి ఇలా చింపేసి ఇగోండి నేను పేపర్ చింపేసిన అని చెప్పి చెప్పాలి ఓకేనా వాళ్ళకు చెప్తూ చెప్తూ ఇలా అటాచ్ చేయండి లేకపోతే ఇంకోసారి చింపండి అటాచ్ చేసిన తర్వాత దాన్ని కూడా ఇట్లా మడత పెట్టమని చెప్పాలా ఓకేనా ఇట్లా స్క్రబ్బులు చేసిన తర్వాత మీకు సెకండ్ సైడ్ తెలవాలి సెకండ్ సైడ్ ఏది అనేది తెలవాలి ఓకేనా ఇట్లా చేసేసి స్క్రబ్బింగ్ మొత్తం ప్రెస్ చేసేసేయండి మీకు ప్రాబ్లం ఏమి ఉండదు ఓకేనా మనం ఇంతకుముందు చింపిన పేపర్ టేప్ కత్తుకోవుతుంది సో మనం చేసే మ్యాజిక్కి ఏ ప్రాబ్లం ఉండదన్నమాట చూడండి పిల్లలు ఇట్లా మనం ఓపెన్ చేసేయచ్చు సో చూడండి పిల్లలు ఈ రీతిగా మనం ఈ టైప్లో మనం ఒక పేపర్ని సో చూడండి పిల్లలు ఇట్లానే ఉండిపోతుంది మనం బ్యాక్ సైడ్ చూపించాం కాబట్టి బ్యాక్ సైడ్ చింపింది ఇలా ఉండిపోతుంది టేప్ కత్తుకొని జాగ్రత్త ఓకే పిల్లలు ఈ మ్యాజిక్ ట్రిక్ మిస్ చేయండి మీరు కూడా నేర్చుకోండి ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మరి లాస్ట్ వీక్ ప్రీతి అక్క నేర్పించిన యాక్టివిటీని మీరు చేశారా మరి కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి పిక్ తీసి పంపారా యూ వాంట్ టు సీ దెమ్ మీ ఫ్రెండ్స్ కూడా చూడాలనుకుంటున్నారు కదా సో లెట్స్ డిస్ప్లే దెమ్ నైమాన్ ఎలిషా మాట విన్నాడు వింటూనే యోర్దానులు మునిగి లేచాడు నైమాన్ ఎలిషా మాట విన్నాడు వింటూనే యోర్దానులు మునిగి లేచాడు మునిగి లేచాడు చాడు బుడు బుడు మునిగిలేచాడు మునిగిలేచాడు బుడు బుడు మునిగిలేచాడు ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు ఐదు ఆరు కాదయ్యా ఏడు సార్లు ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు ఐదు ఆరు కాదయ్యా ఏడు సార్లు మునిగిలేచాడు బుడు బుడు మునిగిలేచాడు మునిగిలేచాడు బుడు బుడు మునిగిలేచాడు మరి మీ యాక్టివిటీస్ని మీ ఫ్రెండ్స్ యాక్టివిటీస్ని చూసారు కదా చాలా బాగున్నాయి కదా మరి ఈ వీక్ కూడా ఇంకొక యాక్టివిటీ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా సో లెట్స్ ఇన్వైట్ ప్రీత అక్క పిల్లలు లాస్ట్ వీక్ ఒక మంచి యాక్టివిటీ నేర్చుకున్నారు కదా ఈ వీక్ కూడా ఒక క్యూట్ అండ్ ఈజీ యాక్టివిటీతో మీ ముందుకు వచ్చేసా హియర్ వి గో So, today activities are cute butterflies. Chala simple, so meer easy ga chesukochu.
లెట్స్ డు ఇట్. మీకు ఇష్టమైన కలర్ కాంబినేషన్ తీసుకోవచ్చు. నేనైతే పింక్ అండ్ యెల్లో తీసుకున్నా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేను గ్రీన్ అండ్ యెల్లో అండ్ పింక్ అండ్ బ్రౌన్, అట్లా మీకు ఇష్టమైన కాంబినేషన్స్ తీసుకోవచ్చు. నో మ్యాటర్ అబౌట్ ద కలర్ అన్నమాట. సో ఫస్ట్ ఒక సర్కిల్ తీసుకోండి, లోపల దెన్ జస్ట్ కట్ ఇట్. దీనికంటే కొంచెం పెద్ద సర్కిల్ గీసుకోవాలి. దెన్ ఐల్ టేక్ రౌండ్ బయట, ఇట్లా బయట తీసుకోండి. మీ దగ్గర కంపాస్ ఉంటే కంపాస్ యూజ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, కొంచెం ఇది ఒక చిన్న సర్కిల్ అండ్ పెద్ద సర్కిల్ అన్నమాట. సో జస్ట్ ఫోల్డ్ అనదర్ ఫోల్డ్ సేమ్ యాస్ ఇట్ ఇస్. ఈ పార్ట్ మీరు స్టిక్ చేసుకోవాలి, లోపల ఇక్కడ స్టిక్ చేసుకోవాలి. చూడండి నేను ఎట్లా స్టిక్ చేస్తున్నాను. దెన్ ఈ మెటల్లో ఈ మిడిల్ పార్ట్ స్టిక్ అయ్యేంత వరకు మీరు పట్టుకోవాలా. దెన్ స్టార్ట్అప్ విత్ దిస్, దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోండి జస్ట్ చిన్న స్లైట్గా. అండ్ అగైన్ దీన్ని కూడా ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. సేమ్ యాస్ ఇట్ ఇస్ కింద కూడా. నాకు ఇట్లా ఫోర్
అట్లా రావాలి. And then we'll go with the wings. I mean, then of course side part sannaga cut cheskondi. I mean like it should be like strip, small thin strip anamata, then itla fold cheskondi, then ee ends ni meeru curve cheskovali, like meeru fold chesina parledu, opposite way lo meeru fold cheskovali. Here we go, a cute little butterfly. Meeru different colors use cheyochu, and ikkada chustunnaru kada nenu inka chinna chinna butterflies chesina. Meeru meeku ishtamaina colors isukoni cheyochu anamata. పిల్లలు యాక్టివిటీ నచ్చిందా? అయితే తొందరగా చేసి కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి పోస్ట్ చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఈ యాక్టివిటీ నచ్చింది కదా? మరి మీరు కూడా తొందరగా యాక్టివిటీని చేసి కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. మర్చిపోకండి, ఫ్రైడే లోపల పంపిన వారి యాక్టివిటీస్ని ఇక్కడ డిస్ప్లే చేయబడతాయి. ఓకే ఫ్రెండ్స్, వీ కమ్ టు ది ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ హియర్. మరి ఈ ప్రోగ్రామ్ని ఒక చిన్న వర్డ్ ఆఫ్ ప్రేయర్తో ఎండ్ చేసుకుందాం. మన మార్తక్క వచ్చి లాస్ట్ ప్రేయర్ చేస్తుంది. మనం ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నైనా నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా, ఈ సండే స్కూల్ ప్రోగ్రామ్ని ప్రభా ఈ విధంగా జరిగించినందుకే నీకు వందనములు ప్రభా. మరి ప్రతి బిడ్డని కృపలో జ్ఞాపకం చేసుకోండి. వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కూడా ప్రభా అయ్యా తండ్రి దేవనన్న వారు విన్నది, వారు నేర్చుకున్నది అయ్యా మరి తండ్రి దేవ అటు ప్రకారంగా వారు జీవించలాగిన సహాయము చేయండి ప్రభా. అయ్యా నిజముగా వారు వారి యొక్క తల్లిదండ్రులకు లోబడి ఉండేలాగిన సహాయము చేయమని అయ్యా సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ ఈ చిన్న ప్రార్థన చేసే అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీక్ కూడా ఈ ప్రోగ్రామ్ కోసం 11 o'clock వెయిట్ చేస్తూ ఉండండి. సో టిల్ దెన్ బై.